హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ 8th చాప్టర్ సిమిలర్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్లో థీరం 8.6 నేర్చుకుందాము. ఈ థీరం అనేది 8.3లో ఉన్న ప్రాబ్లమ్స్ చేయడానికి ప్రతి ప్రాబ్లంలోనూ యూజ్ చేసుకుంటాము. అసలు ఈ థీరం ఏంటో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ది రేషియో ఆఫ్ ది ఏరియాస్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ది రేషియో ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది కరస్పాండింగ్ సైడ్స్. టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయంట. ఈ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ రేషియో వీటి కరస్పాండింగ్ సైడ్స్ రేషియో యొక్క స్క్వేర్స్కి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ రాసుకుందాము. మనకి ఈ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఇచ్చారు, అంటే ఏబీసీ పీక్యూఆర్ ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్. ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్. టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అయినప్పుడు వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. అలానే కరస్పాండింగ్ సైడ్స్ రేషియో కూడా ఈక్వల్గా ఉంటుంది. అంటే ఏబీ బై పీక్యూ, చూడండి ఇది ఏబీ బై పీక్యూ, ఏబీ బై పీక్యూ ఇజ్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్. ఇవి టూ సిమిలర్ ట్రయాంగిల్స్ అయినప్పుడు కండిషన్ ఇదన్నమాట. కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, కరస్పాండింగ్ సైడ్స్ రేషియో కూడా ఈక్వల్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయవలసింది ఏంటి? ఆర్టిపి రిక్వైర్డ్ టు బి ప్రూవ్డ్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్. అంటే ఈ టూ ట్రయాంగిల్స్ ఏరియాస్ రేషియో బై అని రాసామంటే ఇది రేషియో అని అర్థం. వీటి కరస్పాండింగ్ సైడ్స్ రేషియోకి స్క్వేర్స్కి ఈక్వల్ అనమాట. కరస్పాండింగ్ సైడ్స్ అనేవి ఏబీ బై పీక్యూ, కరస్పాండింగ్ సైడ్స్ రేషియో స్క్వేర్కి ఈక్వల్ ఇజ్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్ హోల్ స్క్వేర్. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. ఏరియాస్ ఆఫ్ రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ది రేషియో ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది కరస్పాండింగ్ సైడ్స్ అనేది ప్రూవ్ చేయాలి. సో దీనికోసం మనం ఒక కన్స్ట్రక్షన్ చేస్తాము. కన్స్ట్రక్షన్ ఏఎం అనే పర్పెండికులర్ని గీస్తాము బీసీ సైడ్ మీదకి, అలానే పిఎన్ అనే పర్పెండికులర్ని క్యూఆర్ సైడ్ మీదకి డ్రా చేస్తాము. డ్రా ఏఎం పర్పెండికులర్ టు బీసీ, ఈ సైన్ని పర్పెండికులర్ అని చదువుతాము. అలాగే పిఎన్ అనే పర్పెండికులర్ని బీసీ క్యూఆర్ మీదకి డ్రా చేస్తాము. పిఎన్ పర్పెండికులర్ టు క్యూఆర్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ప్రూఫ్, నెక్స్ట్ ప్రూఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏరియా ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ అంటే బీసీ, హైట్ అంటే ఏఎం. అలాగే పీక్యూఆర్ ట్రయాంగిల్లో బేస్ అంటే క్యూఆర్, హైట్ అంటే పిఎన్ అవుతుంది. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ బీసీ, హైట్ ఏఎం అవుతుంది బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్లో బేస్ క్యూఆర్ అలానే హైట్ అనేది పిఎన్ అవుతుంది. రెండిట్లోనూ హాఫ్ హాఫ్ క్యాన్సిల్ చేసి రిమైనింగ్ రాసినట్లయితే బీసీ బై క్యూఆర్, బీసీ బై క్యూఆర్ ఇంటూ ఏఎం బై పిఎన్. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాము. నెక్స్ట్ మనకున్న ఫిగర్లో ఏఎంబి అలానే పిఎన్క్యూ ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేద్దాం. ట్రయాంగిల్ ఏఎంబి అలానే ట్రయాంగిల్ పిఎన్క్యూ. ఇన్ ట్రయాంగిల్ ఏఎంబి అండ్ ట్రయాంగిల్ పిఎన్క్యూ ఈ టూ ట్రయాంగిల్స్లోనూ యాంగిల్ ఏ యాంగిల్ పి ఈక్వల్. ఆల్రెడీ ఏబీసీ పీక్యూఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్ అనుకున్నప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అని రాసుకున్నాం కదా. అలానే రెండిట్లోనూ యాంగిల్ ఎం దగ్గర యాంగిల్ ఎన్ దగ్గర 90 డిగ్రీస్ యాంగిల్ ఉంది, పర్పెండికులర్ కదా అవి. ఇదేమో ఆల్రెడీ గివెన్, సిమిలర్ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ గివెన్. సో టూ ట్రయాంగిల్స్లోనూ టూ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు యాంగిల్ సమ్ ప్రాపర్టీ ప్రకారం ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్గా ఉంటుంది. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ అవుతుంది యాంగిల్ సమ్ ప్రాపర్టీ ప్రకారం. యాంగిల్ సమ్ ప్రాపర్టీ, యాంగిల్ సమ్ ప్రాపర్టీ అంటే
సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్ టు 180. సో టూ యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు 180లో నుంచి టూ యాంగిల్స్ని తీసేస్తే థర్డ్ యాంగిల్ ఎంత వస్తుందో ఈ ట్రయాంగిల్లో కూడా ఈ టూ యాంగిల్స్ సమ్ చేసి 180లో నుంచి మైనస్ చేస్తే ఇది కూడా అంతే వస్తుంది అన్నమాట. సో దీన్ని యాంగిల్ సమ్ ప్రాపర్టీ అంటాము. ఏఏఏ సిమిలారిటీ ప్రకారం ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పచ్చు. సిమిలారిటీ చూడండి, త్రీ యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి. సో ట్రయాంగిల్ ఏఎంబి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పిఎన్క్యూ. టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అయినప్పుడు వాటి కరస్పాండింగ్ సైడ్స్ రేషియో కూడా ఈక్వల్గా ఉంటుంది. సో ఏఎం బై పిఎన్ ఇజ్ ఈక్వల్ టు ఎంబి బై ఎన్క్యూ. కరస్పాండింగ్ సైడ్స్ చూడండి ఎలా రాయాలో. ఇందులో ఫస్ట్ టూ లెటర్స్ తీసుకుంటే ఇందులో కూడా ఫస్ట్ టూ లెటర్స్ ఏఎం బై పిఎన్ ఎంబి బై ఎన్క్యూ. నెక్స్ట్ వన్ త్రీ లెటర్స్ అంటే ఏబి బై పిక్యూ. ఇందులో మనం ఈ టూ రేషియోస్ని యూజ్ చేసుకుంటాం. అంటే ఏఎం బై పిఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏబి బై పిక్యూ ఈ రేషియోని యూజ్ చేసుకుంటాము ప్రాబ్లం చేయడానికి. దీన్ని ఈక్వేషన్ టూ అనుకుందాం. ఫస్ట్ ఏబీసీ ట్రయాంగిల్ పిక్యూఆర్ ట్రయాంగిల్ సిమిలర్ అని చెప్పుకున్నాము, వాటి కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈక్వల్ అని చెప్పుకున్నాము కదా. సో ఏబి బై పిక్యూ ఇజ్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్. ఇందులో ఈ టూ రేషియోస్ని యూజ్ చేసుకుంటాము. బీసీ బై క్యూఆర్ బదులుగా ఏబి బై పిక్యూ అని రాయొచ్చు. అలాగే ఇక్కడ మనం ప్రూవ్ చేసాం కదా ఏఎం బై పిఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏబి బై పిక్యూ. ఈ టూ రేషియోస్ని ఈక్వేషన్ వల్లలో సబ్స్టిట్యూషన్ చేస్తాము. బీసీ బై క్యూఆర్ బదులుగా ఏబి బై పిక్యూ అని రాయొచ్చు, అలానే ఏఎం బై పిఎన్ బదులుగా కూడా ఏబి బై పిక్యూ అని రాయొచ్చు. సో ఇక్కడ మన ఈక్వేషన్ వన్లో బీసీ బై క్యూఆర్ ఇంటూ ఏఎం బై పిఎన్ అని వచ్చింది కదా ఏరియా కనుక్కున్నప్పుడు, ఈ ఏఎం బై పిఎన్ బదులుగా ఏబి బై పిక్యూ అని రాసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రూవ్ చేసిన దాన్ని బట్టి. అలాగే ఏబీసీ పిక్యూఆర్ ట్రయాంగిల్స్ సిమిలర్ అయినప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈక్వల్ అని రాసాం కదా, అందులో కూడా బీసీ బై క్యూఆర్ బదులుగా ఏబి బై పిక్యూ అని రాసుకోవచ్చు. ఏబి బై పిక్యూ ఇంటూ ఏబి బై పిక్యూ అంటే ఏబి బై పిక్యూ హోల్ స్క్వేర్ అవుతుంది. ఇదే విధంగా మిగిలినవి కూడా ప్రూవ్ చేయొచ్చు. బీసీ బై క్యూఆర్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్ హోల్ స్క్వేర్. ఇది కూడా ప్రూవ్ చేయొచ్చు అన్నమాట. సిమిలర్లీ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ ఇజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏబి బై పిక్యూ హోల్ స్క్వేర్. ఇది ఒక కరస్పాండింగ్ సైడ్ అన్నమాట. ఇదే విధంగా మిగతావి కూడా ప్రూవ్ చేయొచ్చు. బీసీ బై క్యూఆర్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్ హోల్ స్క్వేర్. సో ఇది మనకి ఏరియాస్ థీరము. ఈ థీరంని 8.3 ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్ చేయడానికి యూజ్ చేస్తాము.